రాజకీయ జీవితంలో నాకున్న అవకాశాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంలో ప్రయత్నం చేసిన తప్పించి నీ మాదిరిగా నీచి మారినటువంటి ఆలోచనలు నాకు ఎప్పుడూ లేవు. ఆలోచన ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈ ప్రాంతానికి ఇవ్వాలి, హెల్త్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఈ ప్రాంతానికి ఏర్పాటు చేయాలని నేను ఆలోచించిన తప్పించి తప్పు ఆలోచనలు ఎప్పుడు చేయలేదు. సీసీ కెమెరాలో మీకు చూపిస్తూ 3:30 నుంచి 4:30 వరకు ఆ డాక్టర్ గారు అయ్యన్న పోతుడి గారితో మాట్లాడాడు. అయ్యన్న పోతుడి గారు రెచ్చగొట్టిన విధంగా అతను మాట్లాడాడు. ఇది ప్రతిపక్ష పార్టీ కుట్ర అని చెప్పి మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతాను సూటిగా, నీలాగా ఎక్కువగా మాట్లాడను, నేను ఉన్న విషయాలు ఒకటే అడుగుతాను. నేను ఆ డాక్టర్ గారు నాతో ఆ గంటసేపు మాట్లాడినట్టు నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఇలా లోపలికి వెళ్ళిపోయాడు, లోపల నుంచి వచ్చేసి చూపిస్తా తప్పించి నాతో గంటసేపు మాట్లాడినట్టు నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? నువ్వు మగాడు అయితే, ఒకటికే పుట్టినవాడు అయితే ఆ ఎవిడెన్స్ చూపించు. నేను మరుసటి రోజునే చూపించిన మరుసటి రోజునే రాజకీయాల నుంచి విరమించుకుంటాను, నేను శాస్త్రం విరమించుకుంటాను. నేను ఇప్పుడు చెప్పిన ఛాలెంజ్కి నిలబడతావా? ఎక్కువ డిస్కషన్ ఎందుకు మనకి నాని? నేను మాట్లాడతాడు ఏమి తెలిసిన మాట్లాడతాడు నర్సీపట్నం గురించి? ఈ డాక్టర్ గారి కట ఒళ్ళు పడిసింది అన్నాడు. అంటే కరోనా వ్యాధి వ్యాపించి ఆ వ్యాధి ప్రమాదమని తెలిసిండు కూడా ప్రజల కోసం ఈ డాక్టర్లందరూ రాత్రి పాలు కష్టపడి పనిచేస్తూ ఉంటే డాక్టర్లు ఆ విధంగా అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ఇదండి మీ డాక్టర్లకు ఇచ్చినటువంటి గౌరవం. ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరితో ఫీలింగ్, మిగతా డాక్టర్లు మాట్లాడలేకపోయారు, ఈ డాక్టర్ మాట్లాడాడు అంతే. ఇది ఎవరో చెప్తే మాట్లాడింది కాదు. ఆ రోజు నేను ఎన్టీ రామారావుతో మాట్లాడారు, ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు 100 పడకలు ఆసుపత్రి తీసుకొచ్చారు. మళ్ళీ 2వసారి అవకాశం వస్తే దాన్ని 150 పడకలు చేశారు. నీకేమో దమ్ము ఉంటే దాన్ని 2 రోజులు ఆసుపత్రి పడక చేస్తావు, కనీసం లేకపోతే కనీసం 151 పడకలు ఈ హాస్పిటల్ ఉంది. ఇవాళ నర్సీపట్నం రెడ్ జోన్ గా ప్రకటించారు నిన్న, డేంజరస్ జోన్ అని. ఇక్కడ ఏమన్నా రేపు ఎవరికైనా పాజిటివ్ వచ్చిందని తెలిస్తే ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ ఏముందా? అక్కడ టెస్టింగ్ కిట్ ఉందా? నువ్వు కంపెనీ చేసే వరకు అక్కడ మాస్కులు కూడా లేవు నాకు తెలుసు. ఇప్పుడైతే విశాఖపట్నంలో కలెక్టర్ గారు కంపెనీ చేశారు, మాస్కులు అన్ని ఏర్పాటు చేసుకుంటాం. విశాఖపట్నం జిల్లాలోనే 1 హాస్పిటల్ పేరు వచ్చింది మన కదా, అవార్డులు వచ్చాయి. ఎక్కడ పేరుని నాని మాట్లాడతాడు, విజయసాయి రెడ్డి మాట్లాడతాడు, ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచో ఏం తెలిసి మాట్లాడతారండి? ఇక్కడ సిగ్గులేదండి మాట్లాడడానికి. ఈ కరోనా వ్యాధిని అరికట్టడంలో నివారించడంలో నీ ప్రభుత్వం పూర్తిగా బదనమైపోయింది, ఇంకా నీకు సిగ్గులేదయా మాట్లాడడానికి? నీ ముఖ్యమంత్రిని చూసి దేశం అంతా నవ్వుకున్నారు, ఇది పెద్ద జోకర్ నా కొడుకని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జోకర్ నా కొడుక అని చెప్పి దేశం కాదు ప్రపంచం అంతా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ నీకు సిగ్గులేదు మాట్లాడడానికి? వెళ్ళి దమ్ముంటే వెళ్ళి మీ ముఖ్యమంత్రికి సలహాలు ఇవ్వండి. సలహాలు ఇచ్చేయ్యా, మీరు చెప్పిన మాట ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆ టాబ్లెట్ అంటావు, ఈ టాబ్లెట్ అంటావు, ఈ పౌడర్ అంటావు, ఆ పౌడర్ అంటావు, వాళ్ళు చిన్న జ్వరం వస్తుంది పోతుంది అని మాట్లాడుతున్నాం. నవ్వుకుంటారు జనం, నవ్వుకుంటారు చెప్పండి. వెళ్ళి మీ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర పరువు తీసేశారు కదా ఈ ముఖ్యమంత్రి పెట్టుకుని. ముఖ్యమంత్రి అన్నవాడు, లీడర్ అన్నవాడు ప్రతిరోజు కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలా? ప్రజల్లో ధైర్యం తీసుకురావడం, నేనున్నాను మీకు భయం పడకండి నాది బాధ్యత అని భరోసా ఇవ్వాలి. ఇప్పుడు మాట్లాడుతుంటా వాళ్ళు లేక మాట్లాడితే బూతులు ఏం మాట్లాడతారో తెలియదు. ఐఏఎస్ఎస్ అందరూ నవ్వుకుంటున్నారు, నీ పక్కన కూర్చున్న ఆఫీసర్లు నవ్వుకుంటున్నారు, బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రైతు కళ్ళాల్లో వరిధాన్యం కానీ టమాటాలు కానీ కాయగూరలు అన్ని అలా పడి ఉన్నాయి. దాని గురించి మీ యాక్షన్ తీసుకున్నారే? దాని గురించి ఎవరన్నా విజయసాయి రెడ్డి కానీ ఎవరన్నా మా మీరు మాట్లాడతారు, లీడర్స్ మాట్లాడుతున్నారా? ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం డబ్బిస్తే దాన్ని మా అన్న ఇచ్చాడు, మా అన్న ఇచ్చాడు ఫ్యాన్కి ఓటీ చెప్పుకుంటారా? సిగ్గులేదే, ఇది వాస్తవం కాదా? మీ ప్రశ్నలో కట్టించి రావలేదా? సోషల్ మీడియాలో రాలేదా? మన ముఖ్యమంత్రి గారు నడుగుతున్నాం, డైరెక్ట్గా అడుగుతున్నాం, మీకు సిగ్గు లజ్జా ఉందా ముఖ్యమంత్రి గారు? నువ్వేమన్నావు ఆ రోజుని? ఎలక్షన్లో ఎవడైనా మందు తాగిన, మందు ఎవరికైనా ఇచ్చినా, డబ్బు ఇచ్చినా
డబ్బులు తీసుకున్నా ఇమీడియట్ కేసు బుక్ చేసి లోపటేసని చెప్పి ఒక ఆర్డినెన్స్ ఇచ్చావు నువ్వు, ఇవ్వే ఇచ్చావు ఆర్డినెన్స్, అందరికీ గట్టిగా చెప్పు నేను క్షమించను అని. ఇవాళ నువ్వే మళ్ళీ మీ మీ కార్యకర్తల చేత మీ నాయకుల చేత ఇంటింటికి పంపించి 1000 రూపాయలు నువ్వు ప్రభుత్వం డబ్బులు అన్నిచ్చాడు ఓటీ అని అడుగుతూ ఉంటే ఎందుకే యాక్షన్ తీసుకోవట్లేదు? మరి ఇచ్చిన ఆర్డినెన్స్ ఎక్కడ పెట్టుకుంటావు? మనసు పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటావు మనసు పెట్టి? రెండోది ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నానిగారు ఉన్నారు, హెల్త్ మినిస్టర్ గారు, ఒకసారి హెల్త్ డిపార్ట్మెంట్లో మీ సీనియర్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకోవే. నీకు తెలీదు, నువ్వు హెల్త్ మినిస్టర్ అయిపోయావు కానీ హెల్త్ గురించి ఏమి తెలుసా? నీకు ఏమీ తెలియదు. అంటే సీనియర్ డాక్టర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళందరితో సమావేశం పెట్టుకో, వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి రక్షణ కోసం ఇచ్చిన ఇవ్వాల్సిన డ్రెస్ కానీ, ఈ మన మాస్కులు కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ సప్లై చేసి ఏర్పాటు చేయి. అంతేగాని ఎక్కడ డాక్టర్లు తింటే ఈ డాక్టర్లు తింటే పనిమాలి మాట మాట్లాడడం కాదు మంచిది కాదని చెప్పి ఈ సందర్భంలో వారికి కూడా మనం చేస్తున్నాను. ఇంకా సిగ్గుమాలిన పని ఏంటంటే మన లేక 4 లైవ్ మీట్ లైవ్లో అడ్రస్ చేశాడు ముఖ్యమంత్రి గారు. మీకు అందరికి తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ 4 లైవ్లో కూడా ఇష్టం వచ్చినట్టు వాగేశాడు, పారాసెటమాల్లోనో ఈ మాలోనో ఆ మాలోనో వాడేశాడు. మరి వాళ్ళు కూడా పక్కన ఆఫీసులు చెప్పుకుంటారు, బాబు నువ్వు మా లైవ్లో వెళ్తాను ఇష్టం వచ్చిన వాగేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇప్పుడు లైవ్ కాకుండా రికార్డింగ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి రికార్డింగ్ చేసుకుని పెద్దలకు ఇచ్చినటువంటి సందర్భాలు నేను ఎప్పుడు చూడలేదు. దానికి అప్పుడు సిగ్గుపడాలండి, మీ ఎమ్మెల్యేలు సిగ్గుపడాలి, మీ నాయకులు సిగ్గుపడాలి, ప్రజలను ఉద్దేశించి లైవ్లో కూడా మాట్లాడడం చేత కానీ పనికిమాలిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నందుకు మీరు సిగ్గుపడాలి, మీ పార్టీ నాయకులు సిగ్గుపడాలి. మనం రికార్డ్ చేశారట విజయవాడలో, ఆ రికార్డింగ్ కూడా 20 టేకులు అటు వెళ్ళినాయి సినిమా టేకిల్లాగా కట్ట 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 అనుకుంటాను. నువ్వు ముఖ్యమంత్రివి కర్మ కాకపోతే ఏంటండి ఇది? నీ ఎమ్మెల్యేలు ఎలా తయారయ్యారు, నువ్వు అలా తయారయ్యావు, ఇక రాష్ట్రం ఏమవుతుందో చూసుకోవాలి. కనీసం కేంద్ర ప్రభుత్వం అన్నది మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇమీడియట్గా నా సలహా, ఆఖరిగా సలహా ఏంటంటే ఇమ్మీడియట్గా మనకు హాస్పిటల్స్ ఉన్నాయండి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మొన్న చెప్పాను నర్సీపట్నం ఉంది, యలమంచిలు ఉంది, అనకాపల్లి ఉంది, అగనంపూడి ఉంది. ఈ హాస్పిటల్లో మినిమం టెస్టింగ్ కిట్స్ పెట్టండి. వీళ్ళు నర్సీపట్నంలో ఎవడన్నా వచ్చి నాకు అనుమానం ఉంది సార్ అంటే ఎక్కడ పంపిస్తున్నాం? ఇప్పుడు ఎక్కడ పంపిస్తాం? విశాఖపట్నం పంపిస్తున్నాం. అంత అవసరం ఉందండి, ఇక్కడ పెట్టుకోవచ్చు, 20 పడకల ఆసుపత్రి పెట్టుకొని కేటాయించి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడే టెస్టింగ్ పెట్టచ్చు కదా. మనం మీకు చిన్న ఉదాహరణ చెప్తా, మీకు తెలిసి ఉండొచ్చు, శివపురంలో ముస్లింకి కరోనా వచ్చింది, అనుమానం వచ్చింది, నర్సీపట్నం హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు, ఆ విషయం కూడా మీకు తెలుసు. పట్టించుకోకపోతే ఇంటికి వచ్చారు అతను. అప్పుడు పోలీసులకు తెలిసి పోలీసు దగ్గరకు తీసుకెళ్లి హాస్పిటల్కి విశాఖపట్నం పంపించారు. దేంట్లో పంపించారు? అంబులెన్స్లో పంపించారు. అంబులెన్స్ ఎక్కిన తర్వాత అంబులెన్స్ పెట్టి ఆయిల్ కొట్టించుకొని అతను అడుగుతున్నారు. ఎవరైతే టెస్టింగ్ కోసం లేడో ఆయిల్ కొట్టించండి అని అడుగుతున్నారు మీ హాస్పిటల్లో. హాస్పిటల్ గురించి గొప్ప చెప్తారు నా పరిపాలన బ్రహ్మాండం ఉందని. ఆడేమో నా దగ్గర డబ్బులు లేవు బాబు అంటే మొత్తమే తీసుకెళ్లారు. ఎవరు కొట్టించి తెలియదు కానీ మొత్తం తీసుకెళ్లారు. తీసుకెళ్ళింది అక్కడ పాజిటివ్ వచ్చింది, సరే నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ నెగిటివ్ వచ్చింది అతనికి. అదే నీకేమీ లేదా అని వదిలేశారు. అదే నా తీసుకొచ్చారు కదా మరి దింపండి అంటే పొమ్మన్నారు. పొమ్మంటే అప్పుడు ఏమో ఈ బస్సులు ఆఫ్ చేస్తారు, అన్నీ ఆఫ్ చేస్తారు అని అడగండి ఒకసారి, ఇలా ఇంటర్వ్యూ చేయండి. ఆడ ఆడిని బతిమాలిగా అనకాపల్లి వరకు కూడా ఆడ స్కూటర్ ఎక్కి ఈ స్కూటర్ ఎక్కి వచ్చాడు. అనకాపల్లి ఆడు ఆ స్కూటర్ వెళ్ళిపోయి ఇక్కడే ఉండిపోతాం బాబు రాని చెప్తే మళ్ళీ అనకాపల్లిలో ఆటో కట్టించుకుని ఇక్కడికి వచ్చాడు. అదే ఒకటి ఇచ్చి ట్రీట్మెంట్ అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.